వెల్కమ్ టు ఈవెంట్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ. ఇంకా డీటెయిల్స్ చూస్తే అన్యాయం జరిగిన చోట ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడవద్దని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హుకుం జారీ చేశారని, ఈ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని, షాద్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్ చెప్పారు. షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి తరపున జరుగుతున్న అక్రమాలను అవినీతిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎండగడుతుందన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రఘు, సీనియర్ నేత బాదేపల్లి సిద్ధార్థ, యువజన కాంగ్రెస్ నేతలు అందే మోహన్, సయ్యద్ ఖాదీర్, అందే శ్రీకాంత్, అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అది పాలకులు గాని అధికారులు గాని, ఉదాహరణకు ఏంటంటే షాద్ నగర్ పట్టణంలో చటాన్పల్లి రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోవడానికి 3 ఫీట్ల అంటే 1 మీటర్ లోతు తోవాలి. ఏ ఎస్టిమేట్లో ఉన్నా ఏం చేసినా కానీ దాన్ని కాంట్రాక్టర్ ని కాంట్రాక్టర్ ని ఎసగొల్పి మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అక్కడ ఉన్న కౌన్సిలర్, దాదాపు 18 ఫీట్ల లోతు ఆడ గుంత తోవడం జరిగింది. ఒకవేళ 18 ఫీట్ల లోతు పోవదలుచుకుంటే దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఒకవేళ మనం 1 మీటర్ వెడల్పు 1 మీటర్ లోతు తోవాలి అంటే 1 మీటర్కి సరిపోతుంది, దానికి ఏం కాదు. ఎప్పుడైతే మనం 18 ఫీట్లు లోతు పోతున్నామో దాన్ని అధికారికంగా ఇంజనీరింగ్ వారితోని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏమనైతే మేము ఉంటామని, ఇట్లా లోపలికి పోతే నీకు ఎక్కువ పైసలు వస్తాయని ఆ కాంట్రాక్టర్కు చెప్పి అక్కడ పనులు చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగా 18 ఫీట్లు లోతుకు పోయినందుకు ఆ గోడ ఏవైతే మీద వరకు పోయిందో అది మొత్తం పూడికోపోయి 2 కార్మికులు అక్కడ చనిపోవడం జరిగింది. 2 కార్మికులు విమర్శించనీకే పోలే వాళ్ళు. 3 రోజుల తర్వాత ఫంక్షన్ హాల్ ఆయన మీద కేసు అయిందని వాయినని కాపాడడానికి అక్కడ పోయి పరామర్శించడం జరిగింది. అది కూడా ఎట్లా అంటే ఆ గుంత తీసిన వాళ్ళు ఆ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు అని చెప్తారు. కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వాళ్ళు తీసినా, మున్సిపాల్ వాళ్ళు తీసినా. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారం గ్రామంలో చెరువు వద్ద ఓ భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన 10 మందికి తలలు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల బాధితులు, కుటుంబ సభ్యులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పట్టం బాగోయింది వచ్చినరాళ్ళు ఏమిటి
మెదక్ జిల్లా కొల్చేర మండలం రంగంపేట గ్రామంలో రైతులు రాస్తా రోకో చేపట్టారు. తూకం వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకువస్తే రైస్ మిల్ యజమానులు ఖాళీ చేయక గత 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి మెదక్ రహదారిపై రాస్తా రోకో చేపట్టిన విషయం తెలుసుకున్న ఎస్ఐ సాయి శ్రీనివాస్ గౌడ్ రైతులు రైస్ మిల్ యజమానులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు. దీంతో రైతులు శాంతించారు. వెన్నుముక లాంటి వానికి మా రంగంపేటలో ఉన్నటువంటి రెండు రైస్ మిల్లు తిరుమల రైస్ మిల్ అలాగే దుర్గాభవాని రైస్ మిల్లు యాజమాన్యాలు ఇద్దరు కూడా మరి రైతుల పక్షాన మరి మొత్తం టోటల్గా మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే లారీలకే అవకాశం ఇస్తూ మరి ట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకపోవడం కాంట పెట్టుకోవడానికి విడ్డూరం అది. అంటే రైతులంటే ఇంత చిన్న చూపు లెక్క కనిపిస్తున్నది అన్నట్టు లెక్క. రైతులంటే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి మరి రైతులు కాబట్టి తక్షణమే మరి అధికారులు స్పందిస్తూ మరి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎట్లా అంటే ట్రాక్టర్లు 4 రోజులు 3 రోజులు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి రైస్ మిల్ల యాజమాన్యాలతో మాట్లాడి ఒక సిస్టంగా మరి ట్రాక్టర్లు కూడా సీరియల్ ప్రకారము అందించవలసిన అవసరం ఉన్నది. మరి ట్రాక్టర్లు 4-5 రోజులు కూర్చునేటువంటి సిద్ధం కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకటే రైతుల పక్షాన మేము పోరాటం చేస్తానికి సిద్ధం. మరి సార్ చెప్పండి మీరు ఒక మాట మాకు ఎందుకంటే ఎక్కడ పోవాలి తుక్కపర పొడి ఎటు పోవాలి ఆయన మళ్ళీ ఏమన్నామంటే ట్రాక్టర్లు పర్మిషన్ ఇస్తారు ఆగు ఆగా అని చెప్పి మేము ఆగు. ఇప్పుడు ఎవరెవరికి ఎంతైతే ఇస్తారు కదా గిద్ద దించుకోవాలని ఒకటి ఉంటది కదా. ఇప్పుడు దానికి అది సరిపోదు కదా, 8 గంటలకైతే సరిపోదు కదా, ఆ ఒక విలేజ్ సరిపోదు కదా. అయితే మిగతా ఏదైతే అందులో ఉన్నదో ఆ దాంట్లో మీరు పంపించి ఏర్పాటు చేయాలి. జోగులాంబ గద్వాల్ పట్టణంలోని ప్రాక్టీస్ వింగ్ హై స్కూల్ నందు లీగల్ లిటరసీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి ప్రభాకర్, అడ్వకేట్స్ మసూదన్ రావు, రిటైర్డ్ ఎంఆర్ఓ నాగరాజు, వరలక్ష్మి అడ్వకేట్, గద్వాల జిల్లా డిఎస్పీ రంగస్వామి, ప్రాక్టీసింగ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒక చక్కటి కార్యక్రమం అంటే మనకి ఈ ఏజ్ లో వేదవతలు కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు కూడా అట్లే ఉండేది, వేదవతలు ఎక్కువ ఉంటుంది. బాల కార్మికులు 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కడ పని చేయొద్దు అన్నారు. మీరందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అబ్బాయి. ఇంట్లో అమ్మ బాల ప్యాకెట్ తీపోరంటే లాయర్ గారు చెప్పారు, బాల కార్మికుడు నేను, తేను అననికే లేదు. ఎందుకని అమ్మ నాన్నకు చేసే సేవలకి పని కిందికి రాదు, డబ్బులు ఇస్తారానికి. నువ్వు కొట్టేస్తే తప్ప డబ్బులు ఇవ్వరు. ఇంట్లో పని వంట చేసి పెడుతుందమ్మా, జీతం ఇస్తున్నామా, బట్టలు తెచ్చిస్తున్నాడు నాన్న, ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తామా, ఏం డ్రెస్ ఇది బాగాలేదంటాం. అవునా? తృప్తి పడటం నేర్చుకున్నప్పుడు, సంతోషంగా ఉండటం నేర్చుకున్నప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఇక్కడి స్థాయికి ఎదిగిన నేను అని చెప్పారు డిఎస్పీ గారు. అది రెండో వ్యక్తి నేను కూడా. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను, దానికి కృతజ్ఞతగా మా కుటుంబం నుంచి 2 ఎకరాల స్థలాన్ని ఆ స్కూల్కి ఇచ్చాము. ఆ స్కూల్లోనే ఆ స్థలంలోనే స్కూల్ కట్టినారు. ఏదో 1000 మంది విద్యార్థులు అక్కడ చదువుకున్నారు. నేను పుట్టిన కురుగ్రామం నుంచి కనీసం 200 మంది గజిటెడ్ ఆఫీసర్లుగా మారింది ఈ సంవత్సరం. అది కేవలం ఇక్కడే సాధ్యమవుతుంది. కార్పొరేట్ కాలేజీలకు వెళ్తే చక్కటి స్టైలిష్ ఉద్యోగ చదువులు నేర్పిస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. నువ్వు ఇంటికాడ కూర్చొని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం నేర్చుకోవచ్చు, టాలెంట్ నీ దగ్గర ఉంటే గనక. ఇక్కడ కూడా కంప్యూటర్ ల్యాబ్స్, కంప్యూటర్ టీచర్లు, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్నిటినీ సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు.
సేవ చేస్తాడు, ఇంజక్షన్ వేస్తాడు, లాయర్ సేవ చేస్తాడు, కేసులు వాదిస్తాడు, అవునా? ఎవరి పని వాళ్ళు చేస్తారు? మరి న్యాయ సేవ ఏమిటి అనేది మీకు అర్థం కావాల్సిన విషయం. న్యాయం అనేది ఒకటి కోర్టులో ఏదో బొమ్మ కూర్చుని ఉంటుంది, కళ్ళకు గంటలు కట్టుకుంటుంది, ఆడ పోతే చూసే లేదు, వినేలేదు, ఏం న్యాయము ఏం సేవ అనుకోవచ్చు మీరు. కాదు, న్యాయ సేవ అనేది ఎందుకు ఉంది మీకోసం అంటే, అసలు చట్టం అనేది ఒకటి ఉంది, దాంట్లో ఒక న్యాయం జరుగుతుందని, కోర్టు పోతే మన సమస్యలు పరిష్కారం అవుతామని తెలియజేయడం కోసం మీకోసం మీ దగ్గరకు వచ్చాము. కోర్టుకి వెళ్లాల్సిన అవసరము పెద్ద అయిన వారు, వయసు వచ్చిన తర్వాత, ఆస్తులు అవన్నీ వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే కోర్టుకు పోతాము, లేదంటే మనకు అవసరమే ఉండదు. కానీ ఆ రోజు ఆ అవసరం పడ్డప్పుడు మీకు చట్టం ఒకటి ఉందని, మీకు న్యాయం జరుగుతుందని తెలియజేయడం కోసం మొదట మనకు కొంచెం అవగాహన ఉండాలి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి వేలాది చట్టాలు మీరు కొంచెం అవగాహన తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలోనే మీకు న్యాయ విజ్ఞానం కల్పించడం కోసం మేము చేసేటువంటి రొటీన్ రెగ్యులర్ వర్క్ ని మానేసి మీ దగ్గరకు వచ్చాము. మేము మీరు ఈరోజు కొంచెం కష్టపడి గంట సేపు కూర్చొని వినే దాంట్లో ఏ ఒక్కరైనా సరే భవిష్యత్తులో ఒక జడ్జి అయితే, భవిష్యత్తులో ఒక డిఎస్పీ అయితే, భవిష్యత్తులో మీరు దేశానికి ఉపయోగపడే పని చేయగలిగే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా మా ఈ సమావేశం యొక్క సత్ఫలితాలు వచ్చినట్టే లెక్క. పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కి, ప్రైవేట్ స్కూల్స్ కి మధ్యన ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అక్కడికి వెళితే డబ్బులు పెట్టి విద్యని కొంటాం, చదువుని కొంటాం, ఇక్కడికి వస్తే చదువుకుంటాం. తేడా తెలుసా? ఇక్కడికి వస్తే చదువుకుంటాం, అక్కడికి వెళ్తే చదువుని కొనుక్కుంటాం. కొన్నప్పుడు పప్పులు కొంటే పుచ్చు పట్టినక్కడ దొరుకుతాయి కదా, చదువులు కూడా అలాగే తప్పు దొరికే అవకాశం ఉంది. ఇక్కడ దొరకదు, అంత నిఖార్సైంది. ఎందుకు తేడా అంటే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, డిగ్రీ ఫెయిల్ అయినోడు, సగం సగం చదువుకున్నోడు, ఇంగ్లీష్ని బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేటోడు, దట్టు పుట్టు పట్టనేటోడు అందరూ ప్రైవేట్ స్కూల్ టీచర్లే. కానీ మీ అదృష్టం ఏంటంటే, ఇక్కడ పనిచేసే ప్రతి టీచరు 2 డిగ్రీలు చదివింటాడు, బిఏ బిఏడి ఎంఏ బిఈడి, ఎన్నో పై చదువులు చదివి వాళ్ళ అనుభవాన్ని అన్నిటినీ మీకు ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి టీచర్లు మీ దగ్గరకు వచ్చారు. ఎందుకు గౌరవం మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీ పేరెంట్స్ కి ఇట్లా ఫెసిలిటీ ఉంది మన రాజ్యాంగంలో మీరు చెప్పాలి, వాళ్ళు ఆ విధంగా న్యాయం పొందేందుకు అవకాశం కల్పించుకోవాలి. ప్రతి చిన్న విషయం కూడా వకీల కాడికి వెళ్ళి 10 వేలు 5 వేలు ఇచ్చుకోవద్దు. చెప్తారా ఎంత మందికి మీ ఇళ్లలో మీ నాన్నగారు కానీ మీ అన్నలు కానీ కేసులో ఉన్నట్టు తెలుసు? తెలుసా ఎవరికైనా ఉన్నాయి కేసులలో? గొడవ ఇళ్ళలో పండి తగాదాలైనప్పుడు, ఇంటికి లేనప్పుడు మీరు చెప్పాలి పేరెంట్స్ కి, డాడీ ఎందుకు ఉండాలంటారు, ఎందుకు ఇలా చేస్తారు, కేసు రాజపరచుకోండి, మనకు ఫ్రీ చేసే ఆస్కారం ఉందని చెప్పుకునే అవకాశం పొందాలి. మీరు అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తారన్నాడానికి వచ్చిన మీరందరు కూడా నా దృష్టిలో గొప్ప వీరులు. దీనినే కొనసాగించండి. నిర్బంధ ఉచిత విద్య మీకు ప్రభుత్వం కల్పింపజేస్తుంది. మధ్యాహ్నానికి రాలేము, భోజనం కావాలంటే భోజనం ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, చదువుకోవడానికి హాస్టల్స్ ఇస్తుంది. వెనకబడ్డ జాతి వాళ్ళము, కులాల వాళ్ళము, మాకు తిండి పెట్టే వాళ్ళు లేరు, పనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మానేసి మీకు హాస్టల్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిందే, అది మేము ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎన్ని చదవాలనుకుంటే, ఏమి సాధించాలనుకుంటే మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ కండి. ఆ మేడం చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, మీ జేబులో 10 రూపాయలు ఉంటాయి, రైల్వే స్టేషన్కి వెళ్తాం, వెళ్ళి ఆ 10 రూపాయలు ఇస్తాం. ఆయన ఏమని అడుగుతాడు? నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే టికెట్ ఇవ్వడు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అవునా? ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తేనే నీకు టికెట్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళాలనో ముందు నిర్ణయించుకుంటేనే స్టేషన్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలనో ముందు నిర్ణయించుకుంటేనే ప్రయాణం సాగుతుంది. జీవితంతో అప్లై చేసుకోండి ఇది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ముందు నిర్ణయించుకోండి, ఆ ప్రయాణం ఈజీగా సాగుతుంది. కాబట్టి నీవు నర్సుగా పనిచేయాలనుకున్నావా, డాక్టర్గా పనిచేయాలనుకున్నావా, వాడిలాక యాక్టింగ్ చేయాలనుకున్నావా, ఏదైనా పర్వాలేదు, ఆఖరికి
దొడ్లు కడిగే పని చేసినా సరే మనందరం బాత్రూంకి వెళ్తాం వాడుతుంటాం, కడగలిగేది ఎవడవుడు? ఇంట్లో అమ్మలే కడగాలన్నా, మనం కడగొద్దా? ఆ పని చేసినా సరే ఎంకర్ స్వామి గారి లాగా దొడ్లు కడేటోళ్ళు లేడు అని పేరు సంపాదించుకోండి. చేసినా సరే పర్ఫెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ లేనిది ఉపయోగం లేదు. పితృదేవో భవ అతిథిదేవో భవ. వీళ్ళందరూ మనకి దేవుడితో సమానం. ఎవరైనా సరే ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలనుకుంటే ఈరోజు మట్టిలో కూర్చున్న మీరంతా మాణిక్యంగా మారి మీ స్కూల్లోనే ఇలాంటి గౌరవ వందనాలు స్వీకరించడానికి ఎవరైతే కృతనిశ్చయంతో ఉంటారో వాళ్ళందరూ కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. ఈరోజు స్కూల్ మేట్ జ్ఞానేశ్వర్ యొక్క టాలెంట్ని నేను చూశాను. మేమెక్కడికన్నా వెళితే గౌరవ వందనం ఇస్తారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు నెలల తరబడి ట్రైనింగ్ ఉంటుంది. కానీ మీ స్కూల్లో మీతో పాటు ఉండేటువంటి ఆ విద్యార్థి మల్కాజ్గిరి ఆనంద్ క్యాంప్ ఆఫీసులో మల్కాజ్గిరి ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా మల్కాజ్గిరి అలవాలకు సంబంధించిన మొత్తం 105 మందికి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెర్వో వెంకటేశ్వర్లు, అలవాల్ డిప్యూటీ ఎమ్మెర్వో రేణుక, కార్పొరేట్లు ప్రేమ్ కుమార్, సునీత, రాము యాదవ్, మీనా, ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా, అనిల్ కుషోర్ నాయకులు, బద్దం పరశురామ్ రెడ్డి, జిఎన్వి సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రామయాదవ్, గుండా నిరంజన్, అమీనుద్దీన్, ఉపేందర్, బాబు, సంపత్, రావు, కన్నా, సూరి, బాలకృష్ణ, భాగ్యానందరావు, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ లక్ష్మి రాంపాక లక్ష్మి. జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని మెగా ఎగ్జిబిషన్ లీగల్ సర్వీస్ అథారిటీని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం రంగారెడ్డి కోర్టు న్యాయ సేవా బిల్డింగ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్తో పాటు రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయిన హరికృష్ణ, భూపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ఎగ్జిబిషన్లో న్యాయ సేవాధికార చట్టంతో పాటు సంస్థ యొక్క స్కీములు, సంస్థ సాధించిన విజయాల గురించి ఆయన ఎగ్జిబిషన్లో హాజరైన విద్యార్థులకు, ప్యానల్ అడ్వకేట్లకు, పారాలీగర్ వాలంటీర్లకు, ప్రజలకు, ఎన్జిఓలకు వివరించారు. అలాగే ఈ నెల 12వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్లు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన విద్యార్థులు, పారాలీగర్ వాలంటీరు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏ శ్రీదేవి, ఆర్ తిరుపతి, సుధాకర్ రెడ్డి ప్రజలు పాల్గొన్నారు. ఎవరితో సర్వే చేస్తారు?
మెదక్ జిల్లా కొల్చేర మండల వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడానికి గ్రామస్తులు నిర్వహిస్తున్నట్లు జాతీయ ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన కొల్చేరంలో సర్పంచ్ కరెంట్ ఉమారాజ్గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి 20 పనులు మాత్రమే గుర్తించాలని, కేంద్రం ఆదేశాలు జారీ చేసినందున ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పనులు గుర్తించాలన్నారు. అలాగే ఎవరైనా రైతులు పండ్ల తోటలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటే వాటిని కూడా ఈ పనుల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఉమారాజగౌడ్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, మల్టీపర్సన్ వర్కర్ ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆంజనేయులు, కూలీలు పాల్గొన్నారు. ఆ గ్రామసభ తీర్మానంతో మండల తీర్మానం చేసి అది జడ్పీ తీర్మానంతో జిల్లా కలెక్టర్ గారి ఆమోదం మేరకు శాంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా ఈ నెల రోజులు ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ జీపీడిపి ప్లానింగ్లో ఒక భాగం. ఈ చేసినట్టయితే వచ్చే సంవత్సరం మనము ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు పని కల్పించడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పనులు, అంటే కూలీలకు ఇండివిజువల్గా వ్యక్తిగతమైనటువంటి సంబంధించిన పనులు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పనులు, సహజ వనరులకు సంబంధించినటువంటి పనులు, ఇవన్నింటినీ ఈరోజు గుర్తించడం జరుగుతుంది. గుర్తించి గ్రామసభ తీర్మానం చేయడం జరుగుతుంది. 2023-24 సంబంధించి ఉపాధి హామీ పనుల గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో ఏమేమి పనులు చేస్తారో అన్ని గ్రామస్తులతో చర్చించి వాళ్ళ ఆమోదం తీసుకొని వాటిని సఫలీకృతం చేద్దామని అందరూ కూడా ఆమోదించినారు. ఈరోజు కొల్చారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన ఉపాధి హామీ కూలీలు, మేట్లు, మరియు గ్రామస్తులు, మరియు ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఉపాధి హామీకి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి అవసరమైనటువంటి పనుల గురించి గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామసభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము 2023-24 వచ్చే సంవత్సరానికి ఉపాధి హామీలో ఏ రకాలైనటువంటి పనులు అవసరం ఉన్నాయి, గ్రామంలో ఏ రకాలైనటువంటి పనులు గుర్తించాలి, ఆ గుర్తించినటువంటి పనులలో మెటీరియల్ అనేది రాదు, అంటే వర్క్లు ఏవైతే ఉన్నాయో అలాంటిది నేను లేకపోతే నేను వేరే చేసుకుంటా అలాంటి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 4 వార్డుల్లో వైఎంఆర్ కాలనీ 60 లక్షలకు, వార్డు సచివాలయాలకు సంబంధించి 20 లక్షలు, జనరల్ ఫండ్ కింద 40 లక్షలకు సంబంధించిన రోడ్డు మరియు కాలువల విస్తరణకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి చేతుల మీదుగా భూమి పూజ చేసి ప్రారంభించారు. అలాగే వైస్ చైర్మన్ బంగారెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయించారు. కౌన్సిలర్ వరకుటి ఓబిల్ రెడ్డి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, హౌసింగ్ సొసైటీ చైర్మన్ దర్శల భాస్కర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కసిరెడ్డి కాళీప్రసాద్ రెడ్డి, టీడీడీ బోర్డు మెంబర్ మారుతీ ప్రసాద్, స్థానికులు తదితరులు హాజరయ్యారు. కడప జిల్లా పోరుమామిళ్ల జూనియర్ కాలేజీలో ఆవాజ్ జిల్లా 4వ మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పటాన్ చంద్ బాషా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం గత 20 సంవత్సరాలుగా ఆవాజ్ కమిటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానంలో ముస్లింకు మైనారిటీలకు ఎన్నో వాగ్దానాలు చేశారని, అవి అమలు కావడం లేదని, భారత రాజ్యాంగపరంగా ఈ అన్ని సమస్యలు పరిష్కారం కొరకు ముస్లిం మైనారిటీలకు రాజకీయ చైతన్యం చేయించి వీరందరినీ రాజకీయాలకు అతీతంగా ఐక్యం చేసి రాజ్యాంగ పరిధిలో పోరాటాలకు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. తదనంతరం పౌర మండలి ఆవాజ్ నూతన కమిటీ 15 మందితో ఎన్నిక జరిగింది. ఆవాజ్ మండల అధ్యక్షులుగా షేక్ మౌలాలి, ఆవాజ్ మండల ప్రధాన కార్యదర్శి బడేపీరా, సహాయ కార్యదర్శి జలీల్, గఫూర్, జాఫర్, మహఫీరా, రఫీ, ఉపాధ్యక్షులుగా మహఫీరా, మనీర్ బాషా, మస్తాన్, ఖాదర్ బాషా, కమిటీ సభ్యులు నన్నే హీరా, గౌసియా బేగం, బీబి కోశాధికారి, ఖజావలీను ఎన్నుకోబడ్డారు. ఆవాజ్ కమిటీలో ఎటువంటి సహాయమైనా ఏదైనా ఏదైనా ఇబ్బంది కలిగినా మన ముస్లిం తరఫున మన ముస్లిం సోదరులకు ఏదైనా కష్టం కలిగినా కానీ ఏదైనా ఎటువంటి విషయాలు జరిగినా కానీ మనము సహాయం చేయగలుగుతామని మనము ముందు ఉంటానని నేను మనం చేసుకుంటాను. నా పేరు మోవాలి. ఆవాజ్ కమిటీ ముఖ్యమైన నాయకులు అలాగే కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 15 మందితో ఆవాజ్ పూర్వమిల్ల మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీ ఆవాజ్ కడప జిల్లా 4వ మహాసభలో కడప నగరంలో నిర్వహిస్తున్నాము. ఈ మహాసభలకు కడప జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ఆవాజ్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ జిల్లా మహాసభలు జయప్యం చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ఆవాజ్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఆవాజ్ కమిటీ ఫౌండరు ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు వస్తున్నారు. అలాగే ఆవాజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంఏ జిస్టి గారు వస్తారు. ఈ మహాసభలో ముస్లిం మైనార్టీ హక్కుల కోసం ముస్లిం మైనార్టీలపైన జరుగుతున్న దాడులపైన ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలు, భవిష్యత్తు కర్తవ్యాలన్నీ చెప్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఈ మహాసభలను శ్రీ చాంద్ బాషా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సేలంవారిపల్లి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, తోపాటి పలువురు నాయకులు ఆ ఊరిలో ఉన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అడుగడుగున ప్రజలు ప్రభుత్వ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు. బద్వేలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మండల స్థాయి సచివాలయ స్థాయి అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 2011లో మాకు కావాలనిపిస్తే మీకు దగ్గర లెక్క సెంటర్ ఉంది లక్ష్మణ పాలెంలో అమ్మఒడి వచ్చిందా? చిన్న వాహనమిత్ర అంటే ఆటో డబ్బులు వచ్చినాయి కదమ్మా 3 సార్లు. ఆసర వచ్చింది, 45 ఏళ్ళ డబ్బులు వచ్చింది, పెన్షన్ వస్తుందా అన్న? చిన్న వడ్డీ అంతా కలిపి 152,402 రూపాయలు ఇచ్చినారు జగన్ అన్న. ఈ 3 ఏళ్ళకి కలిపి వచ్చినాయి రాలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.